వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. పోలంబాట పోరుబాట కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాట్లాడారు భట్టి. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. రైతుల గురించి పోరాడుతుంటే టీఆర్ఎస్ లీడర్లు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు భట్టి. రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కాటుక రోగం వచ్చింది, అమ్ముకుందామనిపోతే రేటు లేదు, బోనస్ ఇస్తారని బోనస్ గురించి మాట లేదు, రుణమాఫీ చేస్తారని ఆ రుణమాఫీ కూడా లేదు. నేను చెప్పేది రైతులు చెప్పినటువంటి మాటలు తప్ప నా సొంత మాటలు ఎక్కడా లేదు. సింగూరు నుంచి రావాల్సిన నీళ్ళని దారి మళ్ళిచ్చి మిట్మనేరు తీసుకొని పోయి మా పంటలన్నింటినీ ఎండబెట్టాడని చెప్తా ఉన్నాం. ఇది దుర్మార్గం. ఎక్కడ ఎక్కడ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు, ఎక్కడ కావాల్సిన వనరులు ఆ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండడం కోసమే ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని వాడుకోవాలి. మీరు ఖర్చు పెట్టిన లక్షల కోట్ల ద్వారా ఏదో నీళ్లు వచ్చేది చూపించడం కోసం ఆడ నీళ్లు లేకపోతే ఈ నీళ్లు లేకపోతే అక్కడ చూపించి ఇవే కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు.